పంబ యాక్చువల్లీ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ యాక్చువల్లీ పాత జంబులక్కడి పంబ అండ్ అలాంటి ఒక టైటిల్ని పెట్టి మళ్ళీ ఇంకొక ఫిల్మ్ అంటే అసలు మరి మళ్ళీ అలాంటి కాన్సెప్ట్ మళ్ళీ రావడం కష్టం కదా ఎలా అనుకున్నాను. అలాంటిది ఐ థింక్ వీళ్ళకి అదిరిపోయే ఐడియా దొరికింది, కరెక్ట్గా టైటిల్ కూడా మ్యాచ్ అయ్యేది. అదేంటంటే సోల్ స్విచ్ అనేది, అది ఎప్పుడు మనం ఇప్పటిదాకా మన సినిమాల్లో చూడలేదు సోల్ స్విచ్ అన్న కాన్సెప్ట్. అండ్ చాలా ఫన్గా చాలా సరదాగా చేసినట్టు అనిపిస్తుంది. టీజర్ చూసినప్పుడు కూడా డెఫినెట్గా షోర్ షాట్ అనిపిస్తుంది. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారంటే ఇంకా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్. అండ్ ఈడియట్ సినిమా నుంచే ఆయన టైమింగ్ అన్న అంటే ఆయన ఫ్రేమ్లో ఉన్నాడంటే ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్. మధ్యలో చాలా సినిమాల్లో ఆయన ఒక నాలుగు సీన్లకు వచ్చి వెళ్ళినా సరే ఆ సీన్ ముందు ఆ సీన్ తర్వాత కూడా ఆయన వచ్చిన ఇంపాక్ట్ ఉంటుంది, అంత ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేసి వెళ్తారు. అలాంటిది ఆయన సినిమా మొత్తం ఉన్నారంటే జంబులక్కడి బొమ్మ ఎంత ఫన్గా ఉంటుంది అన్నది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు లాంచ్ ద టీజర్ ఆఫ్ జంబులక్కడి బొమ్మ అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విష్ యూ ఆల్ ద బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. జంబులక్కడి బొమ్మ సంబంధించిన ఫస్ట్ టీజర్ నాని గారు లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మా యూనిట్ తరఫున అందరి తరఫున మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. మీ చేతి ద్వారా ఫస్ట్ టీజర్ బయటకు వచ్చింది, చాలా హ్యాపీ. త్వరలోనే మీ ముందుకు వస్తాం, మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. నాని గారు మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. సినిమా చాలా బాగా వస్తుంది. Really, really looking forward to it. So, thank you. ఇవాళ జంబులక్కడి పంబ టీజర్ రిలీజ్ గురించి నానిగారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా టీం తరఫున అందరికీ నానిగారికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం సార్. యాక్చువల్లీ నానిగారు చేతుల మీదుగా ఈ టీజర్ లాంచ్ చేయడం అనేది నా అదృష్టం. అండ్ ఏం చెప్పు, అదే సార్ మీరు చెప్పినట్లే ఇట్స్ జంబులక్కడి పంబ అనేది మనకు ఒక తెలుగు కల్ట్ మూవీ. సో అది టచ్ చేయడం అనేది ఇంపాసిబుల్. పేరు పెట్టుకున్నాం కాకపోతే ప్రతి దాంట్లో చెప్తున్నాం పేరు పెట్టి దాన్ని అయితే ముట్టుకోవడం అయితే అసాధ్యం సార్, ఇంపాసిబుల్ కూడా. ఆ పేరు పెట్టుకున్నందుకు దాని గౌరవం అయితే నిలబడుతుందని రిపీటెడ్ రిపీటెడ్ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.